తీన్మార్ మల్లన్న పొడుగు బలహీన వర్గాల నుంచి వచ్చి జర్నలిస్ట్గా తనదైనటువంటి సక్సెస్ అయ్యి ఆ పైన సిక్స్ ద్వారా తీన్మార్ మల్లన్న ప్రోగ్రామ్ సక్సెస్తో పబ్లిక్లోకి బాగా వెళ్ళారు తర్వాత తన సెటైర్లు ఆగ్రహం తెప్పించడంతో కేసీఆర్ సర్కార్ వెంటపడి వేటాడింది ఇరవైకి పైగా కేసులు ఆ తర్వాత తను భారతీయ జనతా పార్టీలో చేరడం ఆ పైన తను రాజకీయాల్లో కొంచెం బీజేపీలో చేరిన తర్వాత తనకి బెయిల్ రావటం ఇదంతా జరిగింది బీజేపీ వాళ్ళు లీగల్ సపోర్ట్ ఇచ్చి తీసుకురావడం అయితే విమర్శ అనేది సహేతుకంగా ఉండాలి అలా లేకపోయినా కర్లే పర్వాలేదు కానీ వ్యక్తిగత దూషణలకి దుర్మార్గమైనటువంటి మాటలకి ఉండకూడదు తాజాగా ఒక రెచ్చగొట్టుడు పోల్బెట్టారు తనది న్యూస్కి సంబంధించి దాంట్లో ఏమని పెట్టుకొచ్చారు అంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది భద్రాచలం గుడిలోనా హిమాంషు శరీరంలోనా ఇది ఆయన పెట్టినటువంటి పోస్ట్ నీచాతి నీచమైనటువంటి పోస్ట్ అది అభివృద్ధి జరిగిందా జరగలేదా అని జనాలు అడగచ్చు అభివృద్ధి ఎక్కడ జరిగింది అసలు తెలంగాణలో జరిగిందా లేకపోతే కనుక కేసీఆర్ ఆస్తులు సంపాదించుకున్నారనుకుంటారు ఇట్లాంటి క్వశ్చన్లు ఉంటాయి స్వేచ్ఛ ఉంది ఆ స్వేచ్ఛ దుర్వినియోగం కాకూడదు వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళడం కేటీఆర్ కుమారుడు అతన్ని టార్గెట్ చేయడం అతని బాడీ షేమింగ్ అనేటువంటిది వ్యక్తిగత దూషణ అది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అది ఒరిజినల్గా చెప్పాలంటే రాజకీయ పార్టీలు కూడా చేయకూడని పని జర్నలిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తి చేయడం అనేటువంటిది ఒక ఇబ్బందికరమైన ఇబ్బంది కాదు అసహ్యకరమైనటువంటి పని అదే తప్పు అనుకుంటే దానికి కౌంటర్గా అది కేటీఆర్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నడ్డాని చేస్తూ ఇదేం సంస్కారం అని అడిగారు అది ఒక ఎత్తు రెండవది దానికి కౌంటర్గా టీఆర్ఎస్ వాళ్ళు పెట్టినటువంటి పోల్ మరీ అరాచకమైనటువంటిది బెయిల్ తెచ్చుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళి డాష్ డాష్ మీ ఆవిడ అంటూ తీన్ అన భార్య అంటూ అది వ్యక్తిగత జీవితం ఇక్కడ తీన్మార్మల్లను చేసింది తప్పు ఆ తప్పుని ప్రశ్నించేటువంటి సందర్భంలో అంతకంటే తప్పు వీళ్ళు చేస్తున్నారు ఇది రాజకీయ దిగజారుడు తనానికి పరాకాష్ట సంయమనం సంస్కారం ఈ రెండిటితో పాటుగా బాధ్యతాయుత తత్వం ఉంటే రాజకీయం అనేటువంటిది పర్ఫెక్ట్గా నడుస్తుంది అలా కాకుండా వాడు వెధవంటే అంతకంటే వెధవాయిత్వాన్ని ఏం చేస్తానంటే అది రాజకీయం అనుకుంటే ప్రజలు చేత్కరించుకుంటారు కానీ ప్రేమించరు అనేది గుర్తుపెట్టుకోవాలి